చెప్పుకుని ఇవాల్టి టాపిక్ హెయిర్ డెంటల్ స్కిన్ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ నుంచి డాక్టర్ వంశీకృష్ణ వారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా రెగ్యులర్గా పళ్ళు చెకప్ చేయించుకోవాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే మేము బాగానే ఉన్నాం కదా, మాకెందుకు చెకప్ అని కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. నిజానికి ఎవరికి అసలు డెంటల్ చెకప్ అవసరం? వెరీ గుడ్ అండి. డెంటల్ చెకప్ ప్రతి వ్యక్తికి డెంటల్ చెకప్ అవసరం అండి. నాకు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం లేదు అనేది ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరికి డెంటల్ చెకప్ అవసరము. ఏ వయసు వారికి డెంటల్ చెకప్ అవసరము అంటే ప్రతి వయసు వారికి డెంటల్ చెకప్ అవసరం. చిన్నప్పటి నుంచి నోట్లో పళ్ళు వచ్చిన దగ్గర నుంచి తర్వాత చివరికి పళ్ళు ఊడిపోయి ఫిక్స్డ్ దంతాలు ఏర్పాటు చేసుకునేదాకా డెంటల్ చెకప్ ఎప్పుడూ అవసరమేనండి. ఎలా చూస్తే చిన్న వయసు అంటే నోట్లో పాలపళ్ళు వచ్చి పిల్లలు ఆ పాలపళ్ళతో నవలటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాటిని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ 60, 70, 80 సంవత్సరాలు ఉన్న వారికి కూడా ఈ డెంటల్ చెకప్స్ కంపల్సరీ అండి. ఇట్స్ మ్యాండేటరీ. ఎలా అంటారా, పిల్లలు పాలపళ్ళతో నవలుతున్నప్పుడు వాళ్ళు సరిగ్గా బ్రష్ చేయరు, చక్కగా మెయింటైన్ చేయలేరు. దానివల్ల పళ్ళు అనేవి పుచ్చిపోతాయి, వాటి వల్ల ఊడిపోతాయి. ఊడిపోవటం వల్ల పర్మనెంట్ పళ్ళు సక్రమంగా రావు. దానివల్ల మళ్ళీ పళ్ళు ముందుకి వెనక్కి వంకర టింకరగా వస్తూ ఉంటాయి. మళ్ళీ చూడటానికి పళ్ళ వరస ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా ప్రాపర్ చెకప్స్ లేకపోవడం వల్ల తర్వాత వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డెంటల్లో మనం చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా నొప్పితో లేకుండా స్టార్ట్ అయ్యింది, ఒక్క పుచ్చు పన్ను తప్పితే. మిగతావన్నీ సమస్యలంతా తీవ్రత అయిన తర్వాతే మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇబ్బంది ఉన్నా లేకపోయినా, వయసు చిన్నవారైనా, మధ్యతరగతి వారి వయసు అయినా, పెద్దవారైనా, ఎవరైనా సరే డెంటల్ చెకప్ చేయించుకోవటం కంపల్సరీ అండి. ఎప్పుడెప్పుడు చేసుకోవాలండి డెంటల్ చెకప్? రైట్, వయసు బట్టి డెంటల్ చెకప్ యొక్క డ్యూరేషన్ మారుతూ ఉంటుందండి. చిన్న వయసు వారు ఉన్నారు, పిల్లలు పాలపళ్ళుతో ఉంటారు లేదంటే పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి, వాళ్ళకి గ్యారంటీగా 3 మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ అవసరం అండి. అలానే ఆల్రెడీ పర్మనెంట్ పళ్ళను వచ్చేసేసి చక్కగా అన్ని పళ్ళతో నవ్వుతున్నారు, వీళ్ళకి 6 మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ అవసరం అవుతుందండి. అలా కాకుండా ఆల్రెడీ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటారు, అంటే ఏదైనా ఒక రూట్ కెనాల్ కానీ, ఒక క్యాప్ కానీ, ఒక ఇంప్లాంట్ కానీ, ఇంకా ఏదైనా సరే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే వారు మాత్రం ప్రతి 3 మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ వెళ్లాల్సి ఉంటుందండి. వాళ్ళ స్పెషలిస్ట్ని కలిసి ప్రాపర్ మెయింటెనెన్స్ జరుగుతుందో లేదో చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందండి. ఓకే అండి, కాల్ తీసుకుందాం రాఘవేంద్ర రెడ్డి హైదరాబాద్ నుంచి. రాఘవేంద్ర రెడ్డి గారు, హలో. హలో, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి రాఘవేంద్ర గారు. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మా ప్రాబ్లమ్ సార్ స్కిన్ కి సంబంధించిన సమస్య సార్. చెప్పండి. స్కిన్ కి సంబంధించిన సమస్య ఏదైనా, స్కిన్ కు ఎలాంటి టచ్ కానీ మామూలుగా ఇలా గీతలు కానీ పెట్టినట్టయితే దద్దురస్ టైప్ లో వస్తున్నాయి అన్నమాట. ఓకే, అది తగ్గడకుండా 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ వస్తున్నాయి. రైట్. మీరేమంటారంటే నాకు దెబ్బ తగిలినప్పుడు అది మచ్చలాగా ఫామ్ అయిపోయి 2-3 సంవత్సరాలు అయినా మచ్చ పోవటం లేదు అంటున్నారండి. ఇది చాలామందిలో వాళ్ళ స్కిన్కి దెబ్బ తగిలితే నల్లగా మచ్చ ఫామ్ అయ్యి అది చాలా ఉబ్బే లక్షణం కనపడతూ ఉంటుందండి. దాన్నే క్లియాడల్ టెండెన్సీ అంటారు, అంటే స్కార్ ఫార్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క చర్మ లక్షణం అది. అలాంటి వాళ్ళకు దెబ్బ తగలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ తగిలి అలాంటి పెద్ద స్కార్ కనుక ఏమన్నా ఫామ్ అయినట్టయితే మాత్రం దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే ఒక ఇంజెక్షన్స్ లాంటివి చేయడం కానీ, కొంత క్రీములు రాయటం లాంటివి కానీ చేస్తారు. దానివల్ల మీకు ఏంటంటే ఆ నల్లగా ఫామ్ అయిన స్కారు మెల్లగానే పోతుంది, సడన్గా ఎప్పుడూ పోదు. కాకపోతే ఏంటంటే దీనికి మీరు పర్టికులర్ కాస్మెటాలజిస్ట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఆ స్కారు అన్ని స్కార్లు ఒకలాగుండవండి, డిఫరెంట్గా ఉంటాయి. ఆ స్కార్ లక్షణం ఏంటి, దాది ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ స్కార్ని మనం తగ్గించుకోవచ్చు అనేది ఒక కాస్మెటాలజిస్ట్ మాత్రమే దాన్ని ఎగ్జామిన్ చేయగలడండి. చక్కగా కాస్మెటాలజిస్ట్ చేస్తే ఎగ్జామిన్ చేయించుకొని దానికి కావాల్సిన ప్రాపర్ ట్రీట్మెంట్ని మంచి టెక్నాలజీతో కనుక మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఆ స్కారు డెఫినెట్గా తగ్గించవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ముత్యం హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి ముత్యం గారు, హలో. సార్ మేడం చెప్పండి. డాక్టర్ గారు మీ సమస్య ఏంటి చెప్పేయండి. మేడం గారు, నాది
ముక్కు మీద కొంచెం మచ్చలుగా వస్తుంది మేడం. ఓకే, అయితే ముక్కు మీద మచ్చలు తగ్గట్లేదు సార్ నాకు, అలా బ్లాకిష్ వచ్చేస్తుంది సార్. రైట్, బ్లాక్ బ్లాకిష్ స్టేర్ ఫామ్ అవుతుంది ముక్కు మీద అని చెప్పేసి అని అంటున్నారు. అంటే అది దేనివల్ల ఫామ్ అవుతుంది అనేది ముందు మనం పరీక్షించుకోవాల్సింది ఉందండి. ఓకే, పార్దా డెంటల్ కాస్మెటాలజీ సెంటర్స్లో చాలామంది కాస్మెటాలజిస్ట్లు అవైలబుల్గా ఉన్నారండి, చాలా సెంటర్స్లు ఉన్నాయి మాకు. మీరు మా దగ్గరలో ఉన్న కాస్మెటాలజీ సెంటర్ని కనుక విజిట్ చేసినట్టయితే మా కాస్మెటాలజిస్ట్ దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ కారణం చేతమైతే మీకు అది ఆ మచ్చ తగ్గట్లేదో అనేది ఎగ్జామిన్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారండి. ఓకే, కింద కనపడుతున్న నెంబర్ 0404142000 నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్టయితే మీ దగ్గరలో ఉన్న మా హిన్నె హెయిర్ అండ్ స్కిన్ సెంటర్కి మిమ్మల్ని రిఫర్ చేస్తారండి. అక్కడికి వెళ్తే మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి. ఓకే డాక్టర్, నిజంగానే కాల్స్ అడిగినట్టుగా కొన్ని మచ్చలు మరకలు స్కిన్ మీద చాలా ఏళ్ళుగా ఉంటాయి, అంటే కొన్ని తొందరగా పోతాయి, కొన్ని చాలా ఏళ్ళు క్యారీ అవుతాయి, ఎందుకంటారు? ఎందుకంటే అండి, మన బాడీ ఈజ్ డిఫరెంట్ ఫేజెస్ని చూస్తూ ఉంటుంది, అంటే డిఫరెంట్ హార్మోనల్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము, దాని మూలంగా రకరకరకాల స్కిన్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక ఏజ్ టీనేజర్స్లో తీసుకుంటేనేమో పింపుల్స్ వస్తూ ఉంటాయండి, అంటే మొటిమలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత చాలామంది బయట ఎక్స్పోజ్ అయి ఉంటారు, అంటే సన్ యూవీ లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ట్యానింగ్ అనేది అవుతూ ఉంటుందండి, అంటే పిగ్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలామందిని చూస్తే ఆల్రెడీ ఎప్పుడో యంగ్ వయసులో ఉన్న మొటిమల్ని వాళ్ళు దాన్ని గిల్లి గిల్లి తర్వాత అవి స్కార్లా ఫామ్ అవుతాయి, అంటే గుంటలాగా ఫామ్ అవుతూ ఉంటుంది స్కిన్. ఓకే, ఇది ఒక రకమైన సమస్య ఉంటుందండి. చాలామంది యంగ్ వయసులోనే మీరు గమనిస్తే ఫేస్ అంతా సాగిపోయి ఉంటుంది, అంటే ఓల్డ్ లుక్ వస్తుంది, ఎందుకంటే స్కిన్లో ఉన్న పటుత్వం పోవటం వల్ల ఆ ఓల్డ్ లుక్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మన ముడతలు పడుతూ ఉంటాయి, ఫోర్ హెడ్ ఎక్కువ ముడతలు పడుతూ ఉంటాయి, బుగ్గలు జారిపోయి ఉంటాయి, సెకండ్ చిన్ వచ్చి ఉంటుంది, ఇలాంటివన్నీ అంటే ఏజ్ లుక్ వస్తూ ఉంటుంది. వయసు మాత్రం ముందే యంగ్గానే ఉంటుంది, కానీ లుక్ మాత్రం ఏజ్ వస్తుంది. ఇలా రకరకరకాలుగా ఉంటాయండి స్కిన్ సమస్యలు అనేవి. దీనికి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ దానికి ఆ టైప్ని డయాగ్నోస్ చేసుకొని చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవాలండి. అదే పింపుల్స్ ఉన్నాయనుకోండి, పింపుల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఇన్ఫెక్టెడ్, నాన్ ఇన్ఫెక్టెడ్, ఎర్లీ పస్ అయిపోయిన పింపుల్స్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఓకే, దానికి ప్రాపర్ ఏ స్టేజ్లో ఉంది పింపుల్ అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ని కొన్ని సెషన్స్ ద్వారా మనం చేయాల్సి ఉంటుందండి. ఎప్పుడైనా స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్లు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, ఇంకా మనం ఎప్పుడూ తీసుకోవక్కర్లేదు, ఆ పింపుల్ రాదు అనుకోవటం మాత్రం చాలా తప్పండి. స్కిన్లో ఎటువంటి సమస్య మళ్ళీ రిపీటెడ్గానే వస్తూ ఉంటుంది. సో ప్రాపర్ సెషన్గా ప్లాన్ చేసుకుంటూ ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీ సమస్యల్ని తగ్గించవచ్చు, కంప్లీట్గా పోతుంది కాదు తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సెషన్స్ ద్వారా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ల వల్ల చక్కటి రిజల్ట్స్ మీరు మాత్రం అచీవ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, డెంటల్కి సంబంధించి సాధారణంగా ఉండే సమస్యలు ఏంటి? ఎస్, డెంటల్కి సాధారణంగా సమస్యలు అంటే ప్రతి వయసు బట్టి సమస్య లేదంటే మనకి డివైడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, చిన్నపిల్లల్లో చూస్తేనేమో మనకి పుచ్చుపళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాము, క్లీనింగ్ సరిగ్గా చేసుకోరు. ఓకే, అదే మధ్యతరగతి వారికి చూస్తే సేమ్ క్లీనింగ్ ప్రాబ్లం ఉంటుంది, వంకర టింకర పళ్ళు ఉంటాయి, సందులు ఉంటాయి, పళ్ళు ఎత్తుగా ఉంటాయి, ఓకే క్రౌడింగ్గా కూడా ఉంటాయండి. ఓకే, అదే కొంత వయసు పైబడిన వారిని కనుక మనం గమనించినట్లయితే అక్కడక్కడ పళ్ళు కోల్పోయి ఉండి ఉంటారు, ప్రాపర్గా నవలటం ఉండదు. ఓకే, ఇలాంటి సమస్యలు చూస్తాం. అదే పై 60-70 ఏళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళకి పళ్ళన్నీ కోల్పోయి అసలు నోట్లో ఒక పన్ను కూడా ఉండకుండా ఫుడ్ని చాలా కాంప్రమైజ్ అయి తింటూ ఉంటారండి. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. వీటికి ట్రీట్మెంట్స్ డెఫినెట్గా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అదే ఇప్పుడు ఒక పన్ను పుచ్చింది అనుకుందామండి, దానికి అలానే వదిలేస్తే అది తీసేసే పరిస్థితి దాకా వెళ్ళిపోతుంది. అలా కాదు, ఎప్పుడైతే మీకు నొప్పి వస్తుందో లేకపోతే నోట్లో మీరు పన్ను పుచ్చుని చూస్తారు లేదంటే డెంటల్ చెకప్కి వెళ్ళినప్పుడు స్పెషలిస్ట్ చక్కగా దాన్ని ఐడెంటిఫై చేసేసి ఇదిగోండి మీకు పలానా పుచ్చు ఈ స్టేజ్లో ఉందని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని వెంటనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకొని చక్కగా దానిపైన ఒక క్యాప్ కనుక వేయించుకున్నట్టయితే ఆ పన్నుని శాశ్వతంగా కాపాడుకోవచ్చండి. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క స్పెషలిస్ట్ అవైలబుల్గా ఉంటారండి. ఓకే, ఆ స్పెషలిస్ట్ని ఐడెంటిఫై చేసుకొని ఆ స్పెషలిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% రిజల్ట్ అచీవ్ అవ్వటం సాధ్యపడుతుందండి.
ఓకే డాక్టర్, నిజంగానే ట్రీట్మెంట్స్ అనగానే, డెంటల్ ట్రీట్మెంట్స్ అనగానే కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తే 100% రిజల్ట్ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళని, వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు మెసేజ్? ఎస్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ డౌట్ అండి. ఎందుకంటే చాలామందికి చాలా సమస్యలు, డెంటల్ ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ కామన్ అండి. ఓ విధంగా చెప్పాలంటే 100కి గ్యారంటీగా 65-70% పీపుల్కి దంత సమస్యలు ఉంటాయండి. కానీ డెంటల్ క్లినిక్ చేస్తున్న, విజిట్ చేస్తున్న శాతం మాత్రం 15% మందే డెంటల్ క్లినిక్ని విజిట్ చేస్తున్నారండి. చాలామంది ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఏం లేదులేండి, తర్వాత చూసుకుందాము, లేదంటే నొప్పి ఉంది, అమ్మో నొప్పి అక్కడికి వెళ్తే ఏం చేస్తారో, నొప్పి వస్తుందేమో అని చెప్పేసి ఇలాంటి భయాలతో కానీ, నెగ్లిజెన్స్ వల్ల కానీ చాలామంది డెంటల్ విజిట్స్ని అవాయిడ్ చేస్తున్నారండి. అది చాలా తప్పండి. డెంటల్ విజిట్స్ ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయాలండి. ఓకే, దీన్ని ఎలా ప్లాన్ చేయాలి, డెంటల్ ట్రీట్మెంట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏదైనా సమస్య ఉన్నప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే, మీరు విజిట్ చేస్తున్న ప్లేస్లో ప్రాపర్ స్పెషలిస్ట్ ఉన్నారా లేదా, ఆ స్పెషలిస్ట్ సరిగా ట్రైన్ అయి ఉన్నారా లేదా, దానికి ఆ సమస్యని ట్రీట్ చేయడానికి కానీ, లేదంటే ఆ స్పెషలిస్ట్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, దీని మీద అవగాహన ఉందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. అండ్ ఇంకోటి ఏంటి, టెక్నాలజీ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ట్రైన్ అయి ఉన్నారా లేదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రీట్ చేయటం ఒక వితౌట్ టెక్నాలజీ లేకుండా జరుగుతూ ఉండే, ఇప్పుడు అడ్వాన్స్మెంట్ చాలా వచ్చింది డెంటిస్ట్రీలో, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఈ స్పెషలిస్ట్ ఎవరైతే ఈ టెక్నాలజీని వాడుతున్నారో, అడ్వాన్స్ టెక్నాలజీలో ట్రైన్ అయి ఉన్నారో, వాళ్ళ ఆ టెక్నాలజీ ద్వారా కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే 100కి 100% మనకి 100% ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఓకే, ఇలా మా పార్థ డెంటల్లో 300+ డాక్టర్స్ ఉన్నారండి, అందరూ వెల్ ట్రైన్డ్ స్పెషలిస్టులు, అందరూ వెల్ ట్రైన్ స్పెషలిస్టులు. అండ్ ఇంకోటి ఏంటంటే, వరల్డ్లో 1 ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని పార్థ డెంటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో, ట్రైన్డ్ స్పెషలిస్టులు, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రతి ఒక్కరూ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ట్రైన్ అయి ఉన్నారండి. దీనివల్ల పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా 100% రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్థ డెంటల్లో ఇంతమంది సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇంతమందికి ట్రీట్మెంట్లు ఎలా చేస్తున్నాము, ఇదే కారణం అండి. ప్రాపర్ స్పెషలిస్టులు ఉండటము, అట్ ద సేమ్ టైం ప్రాపర్ టెక్నాలజీ ఉండటం, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి పేషెంట్కి అఫోర్డబిలిటీలో డెంటల్ ట్రీట్మెంట్ అందజేయటమే పార్థ డెంటల్ యొక్క స్పెషాలిటీ అండి. సో మీ ట్రీట్మెంట్ని ఒక మంచి స్పెషలిస్ట్తోనూ, మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనూ, రీజనబుల్గా డెంటల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండే ప్లేస్ని ఎంచుకోవటమే మీ యొక్క డెంటల్ ట్రీట్మెంట్ ప్రాపర్ ప్లానింగ్ అండి. డాక్టర్, స్కిన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? వెరీ గుడ్. చాలామంది నేను ఇందాక మాట్లాడినట్టు డెంటల్ ట్రీట్మెంట్ని నిర్లక్ష్యం చేస్తారండి, డెంటల్ ట్రీట్మెంట్లో ఇబ్బంది ఏమి లేవనుకుంటారు. ఇదే ఆలోచన చాలామందికి స్కిన్ మీదను హెయిర్ మీద కూడా ఉందండి. ఓకే, స్కిన్ని మనం అసలు పట్టించుకోము, హెయిర్ని అసలు పట్టించుకోము. సో దాంతో పెద్ద అవసరం లేదండి. కాకపోతే ఏంటండి, స్కిన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే మన స్కిన్ ఎప్పటికప్పుడు డెడ్ అయిపోతూ ఉంటుంది, డెడ్ స్కిన్ అంతా పైన పేరుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి ఆ ఫేస్లో ఉన్న యాక్చువల్ గ్లో మనకు కనపడదు. ఓకే, ఇది అది కాదండి, ఎప్పటికప్పుడు స్కిన్ని ప్రాపర్గా కేర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా కేర్ చేయాలి స్కిన్ని, ఎలా కేర్ చేయాలి అంటే, రెగ్యులర్గా స్కిన్ని హైడ్రేట్ చేస్తూ ఉండాలి. అంటే మన స్కిన్ ఎప్పుడైనా ప్రతి 20 రోజులకి మన స్కిన్ పైన ఉన్న చర్మము రాలిపోతూ ఉంటుంది. ఓకే, లేదా డెడ్ అయిపోయి ఉంటుంది. ఆ డెడ్ అయిన స్కిన్ని కనుక మనం రిమూవ్ చేయకపోతే ఆ డెడ్ స్కిన్ అలానే ఉండి దానిపైన డస్ట్ అదంతా చేరి, ఓకే, ఆ డెడ్ స్కిన్ ఆ డెడ్ లేయర్ని అలానే ఉంచుతుంది. అలాంటప్పుడు మనకి స్కిన్ చేయాల్సిన ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. చెమట పట్టడం అండి, మన బాడీని కూల్ చేయటం. స్కిన్ మెయిన్గా చేసేది ఏంటంటే మన బాడీ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది, స్వెట్టింగ్ ఇస్తా. ఓకే, ఇలా ఈ డెడ్ లేయర్స్ అనేవి ఉండకూడదండి. అందం గురించే కాదండి, హెల్త్ విషయంలో కూడా స్కిన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి 20 రోజులకి ఒకసారి డెడ్ స్కిన్ ఫామ్ అవుతుంది. అందువల్ల మీరు మంత్కి ఒకసారి అయినా సరే స్కిన్ని హైడ్రేట్ చేయించుకోవటం కానీ, ఆ డెడ్ స్కిన్ను తీసేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ముఖంలో అయితే మనకి స్కిన్ కింద ఆయిల్ గ్లాండ్స్ అని ఉంటాయండి, ఎప్పటికప్పుడు మన ఫేస్కి మీద ఆయిల్ సెక్రీట్ చేస్తూ ఉంటాయి. ఈ గ్లాండ్స్ని ఆ డెడ్ స్కిన్ని తీసేయడం వల్ల ఏమైందంటే ప్రాపర్
హైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి స్కిన్కి. ఆ దాని మూలానే మనకి మంచి గ్లో అనేది వస్తూ ఉంటుంది. ఇలా ది స్కిన్ని ఎలాగే హైడ్రేట్ చేస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అంటే స్కిన్ని డెడ్ స్కిన్ని తీసేయటం, చక్కగా స్కిన్ని న్యూట్రియంట్స్ ఇవ్వటం, దానికి హైడ్రేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవటం వల్ల మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ పోవటం, అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ కూడా ఇవ్వటం. అండ్ ఇంకోటి ఏంటంటే మన స్కిన్లో చాలా ఫేజెస్ ఉంటాయండి. అంటే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డెడ్ స్కిన్ డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి మిక్స్డ్ స్కిన్ ఉంటుంది. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్స్ ఉన్నవాళ్ళు వారు ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకుంటే మంచిదో కాస్మెటాలజిస్ట్ని కలిస్తే కానీ మీకు అర్థం కాదు. సో నేను చెప్పేది ఏంటంటే డెంటల్ ఎలా అయితే రెగ్యులర్గా చెకప్పులకి వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను, అలానే స్కిన్ విషయంలో కూడా అండ్ హెయిర్ విషయంలో కూడా ప్రతి 2 మంత్స్కి ఒకసారి కాస్మెటాలజిస్ట్ని కలిసి అతను ఇస్తున్న సూచనలు సలహాలు తీసుకొని ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటే మీ స్కిన్ హెల్దీగాను అట్ ద సేమ్ టైం అందంగాను తయారవుతుందండి. ఓకే డాక్టర్, స్కిన్ సమస్యలకు సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? ఎస్, స్కిన్కి చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయండి. ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా స్కిన్ని ప్రాపర్ కేర్ చేసుకోవటం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు స్కిన్ని చక్కగా మెయింటైన్ చేయడానికి, హెల్దీగా ఉంచడానికి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఫర్ సపోజ్ మనకి మొహము ట్యాన్ అయి ఉంటుందండి. చాలామంది మన ఇండియాలో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం, అండ్ దట్టు సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువ చూస్తుంటాం. ఏమని ట్యాన్ అవుతుంది, జస్ట్ ఒక రెండు రోజులలో బయటికి వెళ్ళి రాగానే మొహం మీదంతా ట్యాన్ వచ్చేసి పిగ్మెంటేషన్ కనపడుతూ ఉంటుంది. దీనికి పీల్స్ అని చెప్పి చక్కటి ట్రీట్మెంట్ ఉందండి. అంటే జస్ట్ ఏం లేదండి, మీ స్కిన్ని ఎగ్జామిన్ చేసి మీ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ పీల్ అప్లై చేస్తే చక్కగా ఆ ట్యాన్ అనేది పోతుందో ఎగ్జామిన్ చేసి ఆ పీల్ అనేదండి జస్ట్ ఫేస్నంత నీట్గా రెడీ చేసి ఆ పీల్ అప్లై చేస్తారు మీ ముఖానికి. దానిని సెషన్స్గా ఉంటాయి. అంటే ఒక 20 డేస్కి ఒక సెషను, మళ్ళీ 20 డేస్కి ఒక సెషను, మళ్ళీ 20 డేస్కి ఒక సెషను, ఇట్లా సెషన్స్ ద్వారా మీరు ఈ పీలింగ్ అనే ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా ఈ హైపర్ పిగ్మెంటేషన్ కానీ ట్యానింగ్ అనేది కానీ పోయి స్కిన్ చక్కగా ఫెయిర్ అండ్ గ్లో వస్తుందండి. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు చాలా మొటాలు, ఇందాక నేను ఫస్ట్ ఇందా చెప్పినట్టు గుంటలు గుంటలు గుంటలుగా ఉంటుందండి ఫేస్ అంతా. ఓకే, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే డెర్మా అబ్రేషన్, మైక్రో డెర్మా అబ్రేషన్ అనేది ఉంటుందండి. అంటే ఏం లేదండి, చిన్నపాటి ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ మోడర్న్ ఎక్విప్మెంట్తో ఫేస్ని నీట్గా రఫ్గా క్లీన్ చేస్తుందండి అది. దానివల్ల ఏమైందంటే ఆ గుంటలు గుంటలు ఏదైతే ఫేస్ మీద ఉంటుందో అదంతా పోయి స్మూత్ స్కిన్ వస్తుందండి, చక్కగా హీల్ చేస్తుంది. దీన్ని కూడా సెషన్స్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. మూడోది పిఆర్పి అని ఉంటుందండి. పిఆర్పి అంటే ఏంటంటే జస్ట్ మన ఓన్ బ్లడ్లో నుంచే గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి, వాటిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిల్ని చక్కగా ఎక్కడైతే ఇబ్బంది ఉందో, స్కిన్ హెల్దీగా లేదో లేదంటే డల్గా ఉందో ఆ ఏరియాలో మొత్తం అప్లై చేయటం వల్ల, గ్రోత్ ఫ్యాక్టర్ని అప్లై చేయటం వల్ల స్కిన్ మరింత అందంగాను గ్లోగాను చక్కగా హెల్దీగాను అవుతుందండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా చాలామందిలో ఫేసు ఓల్డ్ లుక్ వస్తుంది. అంటే ఏంటి, ముఖం అంతా జారిపోయినట్టు, ఇదంతా పోయినట్టు. అంటే ఏంటంటే మన స్కిన్లో ఎలాస్టిసిటీ ఉంటుందండి, అంటే గట్టిగా పట్టి కూర్చున్న ఎలాస్టిక్లా ఉంటుంది. అది ఎలాస్టిసిటీ పోవటం వల్ల ఈ ముఖం జారిపోవటం అంటూ జరిగిద్దండి. దీనికి ఫిల్లర్స్, బొటాక్స్ అని చెప్పేసి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా మనకి జారిపోయిన స్కిన్ని మళ్ళీ స్ట్రెచ్ చేసి దానిలో ఉన్న ఎలాస్టిసిటీని బలపరిచి చక్కగా ఫేస్ని మళ్ళీ అందంగా యంగ్గా తయారు చేస్తుందండి. ద సేమ్ టైం మీరు ఇక్కడ ముడతలు చూస్తూ ఉంటారు, కంటి దగ్గర ముడతలు, కంటి కింద ముడతలు, తలపైన ఎక్కువ ముడతలు, ఇట్లా ఓల్డ్ లుక్ ఇస్తూ ఉంటుందండి. వీటికి టాక్సిన్స్ అని చెప్పేసి వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ముడతలు చక్కగా పోయి నార్మల్గా ఫ్రెష్గా ఎట్లా ఉంటుందో అట్లా తయారవుతుందండి. సో ఇట్లా డిఫరెంట్ సమస్యలకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. జస్ట్ ఏం లేదు, డెంటల్ విజిట్ చేసినట్టుగానే మీరు కాస్మెటాలజీ విజిట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే కాస్మెటాలజిస్ట్ చక్కగా మీకు మీ ఉన్న సమస్యలకి ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని మీరు చేయించుకోవటం వల్ల మీ స్కిన్ని అందంగాను హెల్దీగాను ఉంచుకోవచ్చండి. ఓకే డాక్టర్, పళ్ళ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రైట్, పళ్ళ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే నేను ఇందా చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరూ డెంటల్ విజిట్ చేయాలండి కంపల్సరీగా. అట్ ద సేమ్ టైం మీ యొక్క నోట్లో ఉన్న పళ్ళు ఎలా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది
అన్లెస్ అంటిల్ మీరు ఒక స్పెషలిస్ట్ని కలిసి ఆయనతో కూర్చొని మీకు మీ మీ ఒక వ్యక్తికి ఉన్న పళ్ళ సమస్య కానీ ఒక వ్యక్తికి ఉన్న పళ్ళ అమరిక కానీ ఇంకో వ్యక్తికి ఉండదండి. సో మీరు డెంటిస్ట్తో కూర్చొని మీ మీ ఓరల్ కండిషన్, మీ పంటి కండిషన్ ఎలా ఉంది, దీనికి మనం ఎన్ని ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, క్లీనింగ్ ఎక్కువ చేయించుకోవాలా తక్కువ చేయించుకోవాలా, బిల్లింగ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, చిగురులు ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఎప్పుడైనా డెంటిస్ట్తో కూర్చున్నప్పుడే మీకు వాటి మీద మంచి అవగాహన వస్తుందండి. అట్లా డిస్కస్ చేయడం వల్ల మీరు ఏ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే డాక్టర్, డెంటల్ సమస్యలకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ ట్రీట్మెంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఓకే, పన్ను పుచ్చిపోయింది, రూట్ కెనాల్, దానికి క్యాప్ వేస్తారు. ఓకే, గమ్ ట్రీట్మెంట్, స్కేలింగ్ చేస్తారు. ఓకే, పన్ను కోల్పోయారు, బ్రిడ్జ్ పెడతారంట. అనగానే ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ టెక్నిక్స్, ఇదే ట్రీట్మెంట్లు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా మారినాయండి. ఎలా అంటారు, పన్ను పుచ్చిపోయింది, దానికి ఏం చేయాలి, రూట్ కెనాల్ చేయాలి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, రూట్ కెనాల్ అంటే 3 సిట్టింగ్స్ కానీ 4 సిట్టింగ్స్ కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు లేజర్తో చేస్తున్న రూట్ కెనాల్స్ అడ్వాన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అంటే ఏంటంటే ఒకే సిట్టింగ్లో జస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ సమయంలోనే రూట్ కెనాల్ అనేది ఫినిష్ అయిపోతుందండి. ఫినిష్ అవ్వడం అడ్వాన్స్డ్ కాదండి. అట్ ద సేమ్ టైం 100% ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా చేయటమే ఈ లేజర్ రూట్ కెనాల్ యొక్క అడ్వాంటేజ్ అండి. ఓకే, అలానే పళ్ళల్లో దానిపైన పెట్టే క్యాప్, దానికి ఇంతకుముందు మెటల్ సిరామిక్ అనే క్యాపులు వచ్చినాయి, కానీ ఇప్పుడు జిర్కోనియా అనే క్యాపులు అవైలబుల్గా ఉన్నాయండి. జిర్కోనియా క్యాపులు అంటే ఏంటి, అవి ఇంకా చాలా స్ట్రాంగ్గాను చాలా అందంగాను మనం చాలా మన్నిక అంటే చాలా సంవత్సరాల వరకు ఆ క్యాపులకి ఎటువంటి ఇబ్బంది రాదండి. సో జిర్కోనియా అనేది అడ్వాన్స్డ్ అండి క్యాపుల్లో. ఓకే, అలానే గమ్ ట్రీట్మెంట్స్, చాలామందికి గమ్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు, అంటే క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది అనుకుంటారు, కాదండి. గమ్ ట్రీట్మెంట్స్ అంటే లేజర్ ద్వారా గమ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. లేజర్ ద్వారా గమ్ ట్రీట్మెంట్ వల్ల ఏంటండి అడ్వాంటేజ్, లేజర్ ద్వారా, లేజర్ వల్ల మైక్రో స్ట్రక్చర్ అంటే ఎక్కడో కిందెక్కడో ఉన్న ఇన్ఫెక్షన్ని కూడా మనం ఆ లేజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. అదే స్కేలింగ్ కానీ చేత్తో కానీ గమ్ ట్రీట్మెంట్ చేస్తే 100% ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేయడం కష్టమవుతుంది. సో లేజర్ ద్వారా ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో అప్పుడు మనకి 100% ఇన్ఫెక్షన్ పోయి మీ చిగుర్లు మళ్ళీ హెల్దీ కండిషన్స్లోకి రావడానికి 100% అవకాశం ఉంటుంది. అదే సేమ్ టైం పళ్ళు కోల్పోయారు, పళ్ళు కోల్పోతే బ్రిడ్జ్ అనేది ఒకటే ట్రీట్మెంట్ ఉండేది, కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చినాయి, డెంటల్ ఇంప్లాంట్స్ అని వచ్చేసినాయి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడే మనము ఒక వేరు లాంటి దాన్ని అమర్చి దానిపైన చక్కగా క్యాప్ పెడుతున్నాము, వేరే పళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకుండా. అలానే చాలామందికి పళ్ళు ఉండవు అసలు నోట్లో, పెద్ద వయసు వారిని చూసుకుంటే 70-80స్లో అన్ని పళ్ళన్నీ రాలిపోయి ఉంటాయి. వాళ్ళు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, జస్ట్ మన పళ్ళ సెట్ వాడేవాళ్ళు, అంటే పైన పళ్ళ సెట్టు కింద పళ్ళ సెట్టు దాంతో నవ్వులుతూ ఉంటారు. కానీ ఒక 3-4 నెలలు అయిపోయేటప్పటికీ ఆ పళ్ళ సెట్టు వదిలిపోతుంది, చక్కగా నవ్వలేరు, నీళ్ళు తాగినప్పుడల్లా లెగుస్తూ ఉంటుంది. దాన్ని రాత్రిపూట తీసి కింద ఒక వాటర్లో పెట్టుకోవాలి, పొద్దున్నే క్లీన్ చేసుకోవాలి, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే డెంటల్ ఇంప్లాంట్స్, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే పళ్ళు ఒక్క పన్ను కూడా లేకపోయినా నోట్లో అన్ని ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్గా పళ్ళు ఇవ్వడం అనేది సాధ్యపడుతుందండి. అంటే మళ్ళీ తీయటం ఇది కూడా కాదు, మీ న్యాచురల్గా మీకు ఫస్ట్లో ఫిక్స్డ్ పళ్ళు ఎలా ఉండేవో అలానే ఇంప్లాంట్లు అమర్చి చక్కగా పళ్ళని ఇవ్వటం అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. అండ్ ఇంకోటి కూడా ఏంటి, ఇంప్లాంట్స్ చాలా లెంతీ ట్రీట్మెంట్ అనుకుంటారు, కాదండి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో ఇంప్లాంట్లు ఒకరోజే ఇంప్లాంట్లు ప్లేస్ చేసేసి నెక్స్ట్ రోజే ఫిక్స్డ్ దంతాలు అమర్చి నవలటానికి సాధ్యపడేటట్టుగా చేయటమే మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.